హలో నమస్తే అబ్బారి అందరికి, శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ రేడియో వ్యాఖ్యాత చిన్ని చిన్ని కబుర్లు, బోలెడన్ని కబుర్లు. ఈరోజు అందరికి, ప్రతి ఒక్కరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను, మీ పిల్లలతో పాటు, మీ అమ్మ నాన్నలతో పాటు, అందరితో పాటు. హ్యాపీ హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ప్రతి పుట్టినరోజు పండుగలాగా జరుపుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ హ్యాపీ బర్త్డే. పెళ్లి రోజులు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఇలానే అన్యోన్యంగా, ఆదర్శంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని, బాగుండాలని, ఇంకా ఇంకా ఎక్కువ బాగుంటారని. ఈరోజు మదర్స్ డే కదా, ఈరోజు అమ్మతో పాటు సరదాగా గడుపుతున్నారని, అమ్మకి ఇష్టమైనవి అన్ని చేసి పెడుతున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఈ కార్యక్రమాన్ని ఉగాండా నుంచి చేస్తున్నాను. ఈ రోజు నేను ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నానండి. ఈ రోజు నేను కార్యక్రమం మా అమ్మగారితో పాటు చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మదర్స్ డే కదా, అందుకని మదర్తో కంటే ఇంకా ఈరోజు ప్రత్యేకం ఏముంటుందండి. అందుకే నేను ఈరోజు మా మదర్తో పాటు చేస్తున్నాను. మా అమ్మ పేరు సీతా మహాలక్ష్మి అండి. ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. హలో మా. హలో అమ్మా. హలో, అందరికి విష్ చేస్తావమ్మా. అందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మా అమ్మ ఇది ఫస్ట్ టైం అండి రేడియోలో మాట్లాడడము, అందుకని కొత్తగా ఉంది. మీరు కూడా కాల్ చేసి మాట్లాడేసేయచ్చు. ఈ రోజు నేను ఇచ్చే టాపిక్ ఏంటంటే, ముఖ్యంగా నేను ఇచ్చేది ఏంటంటే, మా మమ్మీ పద్యాలు బాగా పాడతారు, పద్యాలు బాగా పాడతారు, తర్వాత వంటలు కూడా చాలా బాగా చేస్తారు. మీరు మీ మదర్ కి ఏ గిఫ్ట్ ఇస్తారో అడిగేసేయచ్చు. తర్వాత మా మమ్మీ పాడే పద్యాలు కూడా మీరు వినొచ్చు. మీకేమన్నా పద్యాలు పాడాలనిపిస్తే కూడా మీరు పాడొచ్చండి. టాపిక్ మాత్రం, అంశం మాత్రం ఏంటి అంటే, మీరు మీ మదర్ కి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రోజు స్పెషల్ గా? మీరు ఫన్నీగా కూడా చెప్పేయచ్చు అండి. ఫన్నీగా చెప్పొచ్చు, రూపాయి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలో మీ ఇష్టం అనమాట. మీరు కూడా కాల్ చేసి చెప్పేసేయచ్చు. నేను ఒకసారి మీకు అందరికి నెంబర్స్ చెప్పేస్తాను. ఇండియా నెంబర్ 9705222005, USA నెంబర్ 9197012005, UK నెంబర్ 1155882005, వాట్సాప్ నెంబర్ మన ఇండియా నెంబర్ ఏనండి 9705222005, స్కైప్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, మెయిల్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com. మీరు ఏదైనా పనిలో ఉన్నా లేదు అంటే, ఎక్కడికన్నా ప్రయాణిస్తున్నా నాకు మెసేజ్ పెట్టేసేయచ్చు. మీకు ఇష్టమైన పాట అడగచ్చు, మీ అమ్మకి శుభాకాంక్షలు చెప్పాలన్నా కూడా నాకు మెసేజ్ లో పంపించేసేయచ్చు. నేను అందరికీ చదివి వినిపించేస్తాను, మీకు ఇష్టమైన పాట కూడా నేను వేసేస్తాను. ఇప్పుడు మా మమ్మీకి ఇష్టమైనవన్నీ నేను మిమ్మల్ని మీకు అందరికి తెలిసేలాగా నేను అడుగుతానండి. చెప్తుంది మా అమ్మగారు, అమ్మా నీకు ఇష్టమైన హాబీస్ చెప్తావా? నీకు ఇష్టమైన హాబీస్ ఏంటి? నాకు పద్యాలు పాడటం, వంట చేయటం, అవి నా హాబీస్. టీవీ చూడటం. అయితే ఒక పద్యం పాడతావా? పాడతాను. పాడు. ఖండన భీముడు అర్థజన బాంధవుడు ఉజ్వల బాణ తూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికి లేడనచున్ గడకట్టి భేరికాదండ దడాండ దాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము ఎక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి. చాలా బాగుంది మా, చాలా బాగా పాడావు, చెప్పట్లు నీకు చాలా బాగా. అయితే అయితే మీ అమ్మకి కనుక నువ్వు బహుమతి ఇవ్వాలనుకుంటే నువ్వేమి ఇస్తావు? సరదాగా చెప్పొచ్చు, లేదంటే సీరియస్ గా కూడా చెప్పొచ్చు. మా అమ్మగారు మమ్మల్ని చాలా ప్రేమతో ఆప్యాయతతో పెంచారండి. ఆమె కోపం అంటూ రాలేదు ఎప్పుడు కూడా. మేము నలుగురు అక్క చెల్లెలు అయినా కానీ ఆమె కోపాన్ని మేము ఎప్పుడూ చూడలేదు. అంత సహనమూర్తి మా అమ్మగారు. మమ్మల్ని చాలా ఓపికగా, ఓర్పుతో, ఓపికతో పెంచారు. ఏనాడు ఆవిడ మమ్మల్ని నిలదీయలేదు. చాలా ఓర్పు ఆవిడకి. అలాంటి నువ్వు ఏం బహుమతి ఇవ్వాలనుకుంటున్నావమ్మా? మీ అమ్మకు ఒకవేళ ఏమైనా బహుమతి నువ్వు అప్పట్లో ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఒకవేళ అవకాశం వచ్చింది అనుకో, ఏం బహుమతి ఇచ్చేదానివి నువ్వు మీ అమ్మకి? మా అమ్మకి అన్నిటికంటే తృప్తిగా భోజనం పెడితేనే తల్లి చాలు అనేది ఉంటుంది కనుక
మా అమ్మగారే కనుకుంటే ఇప్పుడు తృప్తిగా వంట చేసి పెట్టాలని నా కోరిక. బాగా చెప్పమ్మా, ఎందుకంటే ఎవరికైనా ఇష్టమైనది భోజనమే. ఎందుకంటే పొట్ట నిండిన తర్వాత వేరే ఆలోచనలు అన్ని వస్తాయి కాబట్టి. నీకు ఇష్టమైన హాబీ కూడా వంట కాబట్టి, నీకు ఇష్టమైన హాబీస్ లో టీవీ చూడడం అన్నావు కదా, ఎలాంటి కార్యక్రమాలు చూడడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటావు? నేను ఎక్కువ పాత సినిమాలు ఎక్కువ భక్తిపూర్వకంగా ఉండేవి ఇష్టపడతానండి. నాకు ఎక్కువ ఇప్పుడు డ్రెస్సులు కానీ ఇవి కానీ నచ్చవు. వెనకటి వాళ్ళు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, జమున గారు, కృష్ణకుమార్ గారు, అలాంటి వాళ్ళు నాకు చాలా అభిమానులు. నాకు వాళ్ళంటే చాలా ఇష్టము, వాళ్ళ సినిమాలంటే కూడా నాకు చాలా ఇష్టము. అవి వస్తే ఏ టైం అయినా. చిన్ని కబుర్లకి పునఃస్వాగతం. చిన్ని కబుర్లు బోలెడన్ని కబుర్లు. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు ఈరోజు? మదర్స్ డే కదా, అందరూ ఏమైనా స్పెషల్ ఐటమ్ కానీ లేదంటే స్పెషల్ గిఫ్ట్ కానీ ఇచ్చారా మీ మమ్మీకి? మీరు చెప్పేసి వేయచ్చండి, మీరు అమ్మకి ఈరోజు మదర్స్ డే రోజు ఎలాంటి స్పెషల్ గిఫ్ట్ ఇస్తారు, ఇవ్వాలనుకుంటున్నారు, లేదంటే సరదాకి కూడా చెప్పచ్చండి. రకరకాలుగా ఉంటాయి కదా, అమ్మ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంది కదా కిచెన్లో, లేదంటే కంటి చూపు సరిగా కనిపించదు, అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఈరోజు తీసుకుని వెళ్ళి కళ్ళు చూపించడమో, లేదంటే మొత్తం మాస్టర్ చెకప్ చేపించడమో బాడీ మొత్తం, అట్లా రకరకాల గిఫ్ట్స్ ఉంటాయి కదా. ఓన్లీ ఫిజికల్ గిఫ్టే కాకుండా ఏంటంటే చేతికిచ్చే గిఫ్ట్ కాకుండా ఇలాంటి గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు కదా. మీరు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు, ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని మీరు చెప్పేసి వేయచ్చండి. తర్వాత ఇప్పుడు ఒక లాలిపాట విన్నాం కదా. ఎందుకు నేను లాలిపాట వేసానంటే తల్లికి ముందల మక్కువ ఎప్పుడు బిడ్డ మీదే కదా, అందుకని లాలిపాట వేశాను. అమ్మకు కూడా ఇష్టం అనమాట, మా అమ్మకు కూడా. ఒక లాలిపాట పాడుతుందేమో ఇప్పుడు అడిగేస్తాను. మా ఒక లాలిపాట పాడతావా నువ్వు ఏదన్నా? పాడతామ్మా. పాడు పాడమ్మా. అచ్యుతానంద జోజోముకుంద రార పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జోజోముకుంద రార పరమానంద రామ గోవింద జో జో తలిత బ్రహ్మాండంబు తట్టెగా చేసి నాలుగు వేదాలు గొలుసులమరించి బలువైన పనిరాజు పాన్పు అమరించి చెలులు డోలికెలోను చేర్చి లాలించి జో జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద జో జో. బాగుంది మా లాలిపాట, ప్రతి ఒక్కళ్ళు పాడతారు కదా, చాలా బాగుంది లాలిపాట. తర్వాత అప్పటి కాలంలో పెంపకానికి ఇప్పుడు కాలంలో పెంపకానికి ఏమైనా తేడా ఉందామా? పిల్లల పెంపకంలో ఎలా పెంచితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా వ్యత్యాసం ఉందమ్మా. అప్పుడు చాలా ఓర్పుతో పిల్లల్ని దండించకుండా ఒక మాట అనకుండా అది తనే వాళ్ళ జాగ్రత్త తీసుకోవాలని చాలా సహనంతో పిల్లల్ని ఏది చేయాలన్నా కూడా పిల్లల గురించి తను కష్టం ఎక్కువ తీసుకునేది. ఇప్పుడు తల్లిదండ్రులు నా దృష్టిలో మాత్రం అంత కష్టం మనమే ఎందుకు పడాలని ఆ కష్టం పిల్లలకి పంచాలనుకుంటున్నారు. అది నిజమో కాదో నాకు తెలీదు, అలా అనిపిస్తుంది నా భావనలో. కానీ అప్పుడు చెప్పు చెప్పమా, కానీ పిల్లలు మనము కొట్టినా తిట్టినా మన ఎదురు ఎదురుదాడి చేయలేరు. అందుకని పిల్లల్ని ఎంతో సాత్వికంగా ఎంతో ప్రేమతో చూడాలనేది నా వాంఛ. బాగా చెప్పావమ్మా, అది మాత్రం నిజం. ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు బాధపడినా కూడా మనము పర్వాలేదు తప్పు చేసాం కదా కొట్టాం అనుకుంటాం, కానీ మనకు కూడా అర్థం కాదు, అది నిజమే. అయితే ఇంకొక తేడా కూడా నేను అడగాలనుకుంటున్నాను. అప్పుడు మీ అమ్మ వాళ్ళ కాలంలో ఇంత టీవీ కానీ లేదంటే పేపర్ కానీ లేదంటే స్కూల్ కానీ ఉండేది కాదు కదా, అప్పుడు వాళ్ళు ఎలా మిమ్మల్ని కొత్త కొత్త పద్ధతులు, అంటే మీకు స్కూల్కి పంపించాలన్నా లేదంటే ఏదన్నా విషయం తెలియాలన్నా ఎట్లా తెలుసుకుని మీకు చెప్పేవాళ్ళు? ఏ విషయం అయినా కూడా 10 మంది కలిసి ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేయమ్మా. అమ్మలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు, అత్తలు, మేనత్తలు, అట్లా మేనమామలు,
అందరూ దగ్గరలో ఉండేవాళ్ళు, మా ఇంటికి దగ్గరలోనే మా మేనమామ కానీ మా బాబాయ్ వాళ్ళు కానీ మా చిన్న మామయ్య అందరూ మా పిన్నిల ఏడుగురు అందరూ చాలా దగ్గరలో ఉండేవాళ్ళమ్మా. ఒక విషయం ఏదన్నా తెలవటానికి ఎంతో టైం పెట్టేది కాదు, వాళ్ళకి తెలిసిన విషయాలు అందరికీ చెప్పేవాళ్ళు, అందరితో పంచుకునేవాళ్ళు, సంతోషమైన దుఃఖమైన అందరితో పంచుకునేవాళ్ళు. పిల్లలందరూ ఉన్నారంటే మా ఇంటి పక్క పార్క్ ఉంది, అందరితో కలిసి ఆడుకునేవాళ్ళు, అదే బాగా ఎంటర్టైన్మెంట్. అట్లా అందరితో కలిసి ఉండటం, అందరి సంగతులు తెలుసుకోవటం, ఆ పార్క్ మూలాల అందరు పిల్లలు వచ్చేవాళ్ళు, చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అప్పట్లో కూడా. అప్పుడు మరి మీ అమ్మాయి వంట చేసేదా, లేదంటే ఉమ్మడి కుటుంబం కదా అందరూ వంట చేసేవాళ్ళ మీ ఇంట్లో మీ పిన్నిలు పెద్దమ్మలు? లేదమ్మా, మా పిన్నిలు పెద్దమ్మలు ఉండేవాళ్ళు కానీ ఉమ్మడిగా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు వేరే ఉండి వచ్చి కలుసుకునేవాళ్ళు. మా నాయనమ్మ గారేమో చాలా పెద్ద ఆవిడమ్మ, వాళ్ళకి ఆవిడకి ఎక్కువ పని చేయటం అది ఎందుకని, ఆమెను ఏమీ చేయించేవాళ్ళం కాదు. అందులో ఆవిడకి కొడుకులే కానీ కూతుళ్ళు లేరు, మనవరాళ్ళంటే చాలా ఇష్టపడేది. మేము కూడా ఆమెని ఒక దేవతలాగా ఏమీ చేయొద్దని తన దగ్గర కౌర్లు చెప్పటం, తనతో కాలం ఎక్కువ గడపటం అట్లా చేసేవాళ్ళం. అందుకని మా అమ్మగారే అన్నీ చేసి అన్నీ సమకూర్చేవాళ్ళు, గే పాలు కాడి నుంచి మళ్ళీ వంట చేయటం కాడి నుంచి చీకరితో లేసి మజ్జిగ చేసి వెన్నపూసది తినే వాళ్ళకి పెట్టి అట్లా చాలా, తను 3 గంటలకే లేచి చాలా హెల్ప్ చేసేవాళ్ళు. తను తనకి బాధ్యత అంటే చాలా ఇష్టం, తను అలసిపోయాను కూర్చోవాలి అనేది ఎప్పుడు ఉండేది కాదు తనకి. అందుకని ఎప్పుడు తన పిల్లలకి అన్ని చేయాలని ఎక్కువ అట్లా తనే చేసి పెట్టాలని కోరుకునేది. మరి మీ అమ్మకి అప్పటి కాలంలో హాబీస్ తీర్చుకోవడానికి కానీ అలవాట్లు ఏమన్నా తీర్చుకోవడానికి కానీ సినిమా చూడటానికి కానీ ఖాళీ దొరికేదా? అమ్మలు అంటే ఎప్పుడు పనిచేయడమేనా అప్పట్లో? ఇప్పట్లో అంటే తీరిక దొరుకుతుంది, మగవాళ్ళు కూడా సాయం చేస్తున్నారు, చాలా సులువు అవుతుంది. అప్పట్లో మగవాళ్ళు ఎక్కువ సాయం చేసేవాళ్ళు కదా, మరి అమ్మలకి సమయం దొరికేదా వడ్లు దంచుకోవడం? అప్పట్లో మీ అమ్మ వాళ్ళు ప్రతి ఒక్కటి చేసుకునే వాళ్ళు కదా. మా అమ్మ వడ్లు దంచలేదమ్మా, మా అమ్మ వాళ్ళు వచ్చే వరకు మరలు వచ్చేసాయి, మరలో పట్టించుకొచ్చేవాళ్ళు. మా అమ్మ ఎప్పుడు దంచాల, మా నాయనమ్మ వాళ్ళ టైంలో అట్లా అంతకన్నా ముందు టైంలో దంచారంట. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వడ్లు దంచి ఎరగరు, అన్ని బాధ్యతలు చేసేవాళ్ళు కానీ వడ్లు అది దంచేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎక్కువ అరికథ కాలక్షేపాలని, బుర్రకథ ఇంటి దగ్గరికి వచ్చి చెప్పటం అని, ఈ తోలుబొమ్మల ఆటలని, సినిమాలు చూడటం అంటే తక్కువ. ఎప్పుడన్నా చూసేవాళ్ళు కానీ అంత సినిమా వ్యామోహాలు చాలా తక్కువ అండి. మా అమ్మగారు ఎక్కువ ఇలాంటి వాటిల్లో ఉండేది. తనకు ఎక్కువ పాటలు పాడటం అంటే ఇష్టం, తన గొంతు చాలా బాగుంటుంది. అందుకని తన ఖాళీ దొరికితే వాళ్ళ అక్క చెల్లెళ్ళు వచ్చి పాటలు పాడించుకోవటం అని, ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళటం అని అట్లా ఎక్కువ కాలక్షేపం లాగా చేసేవాళ్ళు. మా నువ్వు ఇంకొక పద్యం పాడతావా? ఆ పాడతానండి, ఇది గజేంద్ర మోక్షం లేదమ్మా. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతర అమృతసర రంతేందు కాంతూఫలత్వల పర్యంక వినో పర్యంక రమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహిన కుయాళించి సంరంభియై తన వెంచేయు పదంబు బేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపమున్ వినెను మృత్యులు మృక్కలించిరో హలుల్ వేద ప్రపంచంబులం ధనుజానీకము దేవతానకరిపై దండెత్తను మృత్యులంగని చక్రాయుతుండేడని ధిక్కారించిరో దుర్జనుల్ తాటంకాచలనంబుతో భుజనట ధమ్మిళ్ళ బంధంబుతో సాటి ముక్త కచంబుతో దద్రుడ చంచత్కాంతి సీన లాలాటే పంబుతో ఉరోచవర సంకోచల్దు లగ్నంబుతో. కబుర్లకి పునఃస్వాగతం. చిన్ని కబుర్లు బోలెడన్ని కబుర్లు. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటి అంటే మాతృ దినోత్సవం కాబట్టి దాని సందర్భంగా మీరు అమ్మకి ఎలాంటి బహుమతి ఇస్తారు, ఇవ్వాలనుకుంటున్నారు, లేకపోతే ఇచ్చారు, ఏదైనా చెప్పేసేయచ్చండి. సరదాకు కూడా చెప్పచ్చు, సరదాకి
సరదాకి కూడా కొన్ని కొన్ని ఉన్నాయండి. ఏంటంటే అమ్మకి తెలియకుండా పొద్దున్నే లేచేపటికి అన్ని పనులు చేసి పెట్టడం అలాంటివి చెయ్యొచ్చు. లేదు అంటే సినిమాల్లో చూపించినట్టు కళ్ళు మూసేసి తీసుకుని వచ్చి ఒక కేక్ పెట్టేసి అమ్మకి ఇష్టమైన చీర అట్లా అన్ని కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. లేదంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఏంటంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళొచ్చు, కళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే చూపించచ్చు, బాడీ చెకప్ చేయించవచ్చు, ఇష్టమైన మొక్కలు గిఫ్ట్ గా ఇవ్వచ్చు. లేదంటే మీ మమ్మీకి కనుక భక్తి పాటలు కానీ ఏమన్నా ఇష్టం ఉంటే అలాంటి ఆల్బమ్స్ తెచ్చియచ్చు, బోల్డ్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు అండి, చెప్పేసేయచ్చు మీరు నాకు. తర్వాత నేను ఈరోజు మా అమ్మతో కార్యక్రమం చేస్తున్నాను, అమ్మకి ఇష్టమైనవి ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని అడిగి తెలుసుకుందాము. మా ఇంకా నువ్వు నీకు చాలా చాలా నచ్చిన వంట ఏంటి, ఎప్పుడు అందరు ఇష్టపడేది నీకు నచ్చింది, నీకు కూడా నచ్చింది? అందరూ ఇష్టపడే వంట, నాకు నచ్చిన వంట సాంబారు, వంకాయ గుత్తి, అవిలు, అవి కూరల్లో ఉంటాయండి. మళ్ళా స్వీట్ అంటే మైసూర్ పాకు, చక్కెర పొంగలి, అవి నేను చేసినప్పుడు తిన్నవాళ్ళు కూడా మళ్ళా చేయమని అడుగుతారు, అవి నాకు ఇష్టము. నేను పెట్టిన వాళ్ళు తిన్నవాళ్ళు కూడా అవి చాలా ఇష్టపడతారు. అవి అయితే మా మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, లేకపోతే సిబ్లింగ్స్ డే అని ఇట్లా ప్రతి దానికి ఒక రోజు ఉంటుంది కదా, అయితే ఇలా ప్రతిదానికి ఒక రోజు ఉండడం వల్ల మనం గుర్తు చేసుకుంటే బాగుంటుంది అంటావా? ఒక ఆత్మీయులు వచ్చారు, పలకరిద్దామా? పలకరిద్దాం. హలో హలో ప్రతాప్. హాయ్ అండి చిన్ని గారు. హాయ్ ప్రతాప్, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మీ అమ్మగారికి తెలియజేయండి నా తరఫు నుంచి. మీకు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు, మీ అమ్మకు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. అమ్మకి డైరెక్ట్ గా మాట్లాడండి. మా మాట్లాడమా ప్రతాప్ మా ఇతను. ప్రతాప్ గారు, మీ అమ్మగారికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలండి, నేను చిన్నపిల్లనండి. ఓకే, చాలా చాలా సంతోషంగా ఉన్నాను మీతో మాట్లాడేందుకు. మీ కూతురు, మీ వాయిస్ చాలా క్యూట్ గా ఉందండి, బాగుంది. ధన్యవాదాలమ్మా. మీ కూతురుతో ఈ రోజు మాట్లాడదామండి, మీరు చాలా అదృష్టం కూతురులో. మీకు రోజు ఎవ్రీడే మేము ఒకసేపు మంచి మా ఆత్మీయులతోటి ఒక ఫ్యామిలీ, మేము కూడా ఒక అమ్మకి మాట్లాడాలి అనిపిస్తుంది అండి మీ కూతురు మాట్లాడితే. మాకైతే అవును బాబు, మా అమ్మాయి యుగండాలో ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరితో టైం స్పెండ్ చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే పిల్లలు దగ్గర లేరనే బాధ ఒకటి, కానీ అందరితో కలిసి ప్రోగ్రామ్ చేసి తను పైకి ఎదుగుతుందన్న సంతోషం కూడా నాకు. అవునండి, పక్కా అండి, ఇది మాత్రం షూర్ అండి. మంచి ఆర్జయం కూడా చేస్తుందండి. అదే, ధన్యవాదాలు అండి షో వచ్చినందుకు, ఎన్ఆర్ఐ రేడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఏదన్నా పద్యం కానీ ఏమన్నా అడుగుతారా ప్రతాప్? ఏమన్నా కష్టమండి చిన్ని గారు, మీ అమ్మ అదే అంటున్నారు, తెలుగు ఉట్టిపడ్డదండి మీ అమ్మ దగ్గరికి వచ్చి మీకు. అందుకే మీ అమ్మ కూడా ఇంగ్లీష్ మంచి తెలుగు మాట్లాడుతుంది, ఇంగ్లీష్ పదాలు మీ లెక్క సేమ్ వింటున్నా. అవును, మా అమ్మగారు కూడా ఎక్కువ పద్యాలు చాలా ఇష్టం అనమాట, ఎప్పుడు పాడుతూ ఉంటుంది, వింటూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాగా సినిమా పాటలు వింటామో అమ్మకి సినిమా పాటల కంటే పద్యాలు ఎక్కువ ఇష్టం అనమాట. అదే ఏర్పడుతుందండి. చెప్పండి, మీరు ఏం గిఫ్ట్ ఇస్తారు? గిఫ్ట్ అస్సలు తీసుకోండి, నాకైతే నేను ఫన్నీగా మా అమ్మని హౌస్ అరెస్ట్ చేస్తానండి. పని చేయకుండా ఉంటారా? పని చేయకుండా ఉంటానండి, అసలు ఇంట్లోనే ఉండదండి తెలుసా, ఇంట్లో ఉన్నాయని వట్టి ఉండదు, ఏదో ఒకటి ఎదురుతుంది, ఏదో ఒక పని పెట్టుకుంటది, అసలు వట్టి టైం వేస్ట్ అది. ఫీవర్ వచ్చినా అని ఈవినింగ్ ఒకసారి ఫీల్డ్ పోయి తోటలకు పోయి చూసుకోవస్తుంది అంతా, ఎట్లా అట్లా అసలు వట్టి ఉండదు, అసలు అదే అసలు వట్టి ఉండదు ఇప్పటికి కూడా. హౌస్ అరెస్ట్ చేస్తే అయిపోతుంది, ఎటు పోనీయకుండా ఇంట్లోనే ఉండాలి. మా నిజమే కదమ్మా, అదే మీ అమ్మగారు ఆరోగ్యం చాలా బాగుంటుందండి. నెల్లిమర్లలో కూడా మాకు దాదాపు ఒక అరాకరం పైన స్థలం ఉండేది, నేను 24 గంటలు ఆ తోటలోనే ఉండేదాన్ని. మిర్చి పండించాం, పెసర్లు పండించాం, కూరగాయలు అన్ని పండించి అందరికి పంచిపెట్ట, పొద్దులేసంటే ఆకుకూరలు కూరగాయలు కోసి అందరికి, పనాళ్ళు కూడా ఉండేవాళ్ళు, తోటమాలు ఉండేవాడు, పనమ్మ ఉండేది, అందరికి ఇచ్చి పంపటం, అలాంటి హాబీ నాకు చాలా ఇష్టం అసలు. చాలా బాగుండేది నాకు తోట పని అంటే చాలా ఇష్టం అండి.
మీ అమ్మగారు చేస్తున్నారంటే నేను మీ అమ్మగారు ఫ్రెండ్ అయితే ఎంత బాగున్నా అనుకుంటున్నాను కూడా. ప్రతాప్ బాగుంది, మీ గిఫ్ట్ సూపర్ ఉంది, మీ అమ్మకి ఇచ్చేది. ధన్యవాదాలు ప్రతాప్. విన్నారు కదా, ప్రతాప్ చక్కగా చెప్పేశాడు ఏంటంటే వాళ్ళ అమ్మని హౌస్ అరెస్ట్ చేస్తారంట గిఫ్ట్ అంటే. నిజమే, ఎందుకంటే అమ్మలు ఎప్పుడు పనిచేస్తాను, మా అమ్మ కూడానండి నిజంగా. మా అమ్మ ప్రతాప్ ఏం చెప్పాడో అది నిజం. మా అమ్మ కూడా ఎప్పుడు ఏదో ఒకటి పని కల్పించుకున్నారే చేస్తుంది, ఉన్న పని కంటే కూడా ఇంకా దాన్ని శుభ్రంగా పెట్టుకోవాలని, ఇంకా తుడుచుకోవాలని, ఏదో ఒకటి చెయ్యాలని ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటుంది అనమాట. ఖాళీగా ఉండేదంటే ఇంకా తప్పదు, నేను కొంతసేపు కూర్చోవాలి, నా ఆరోగ్యం సహకరించదు అంటే కూర్చుంటుంది, లేదంటే అసలు కూర్చోదు అనమాట. ప్రతాప్ మాత్రం చాలా బాగా చెప్పాడు కదా ప్రతాప్. చాలా బాగా చెప్పాడండి. మీ అమ్మగారు ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే తన ఎక్కువ కష్టపడతారు, బాడీ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉంది, అందుకని మీ అమ్మగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను, ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అవును మా, అది మాత్రం నిజమే. మా నువ్వు ఎక్కువ కథలు చెప్తూ ఉంటావు కదా మాకు, అప్పట్లో నీకు మీ అమ్మ వాళ్ళు మీ అమ్మమ్మ వాళ్ళు చెప్పినవే చెప్తావా, లేదంటే ఎక్కడన్నా చదివినవి చెప్పేదానివా మాకు? చదివిన చెప్పేదాన్నమ్మా, కథలు అంటే ఎక్కువ ఈ పురాణాలలో అలాంటివే ఎక్కువ ఇష్టం నాకు. అది అట్లాంటియే కానీ ఈ కథలు చందమామల బాలమిత్రులు చదివిరు కానీ నాకు అంతగా గుర్తులేవు ఆ కథలు. కానీ తల్లి అంటే ఇష్టపడాలని, ఈ తల్లి కూడా పిల్లల్ని బాగా ఇష్టపడాలని, వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని సహకరించాలని, చదివించాలనే కోరుకున్నా వాళ్ళని హింసించకుండా చదివించాలని మనసారా కోరుకుంటాను. కథలు అంటే ఇదేంటి, ఒక అంటే తల్లి గురించో కాదో తెలియదు కానీ ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఉంటే వాళ్ళకి డబ్బు దొరికింది ఇద్దరికి కలిపి, రామయ్య సోమయ్య వాళ్ళ పేర్లు. ఇద్దరికి డబ్బులు దొరికితే వాళ్ళు ఒక చెట్టు కింద దాన్ని దాచేస్తారు, దాచి అందరూ పడుకున్నాక వెళ్ళి దాన్ని చూసుకుంటా ఉంటారు. మళ్ళా చూసుకుని ఉన్నదన్న తృప్తి పడతా ఉంటారు. ఒకరోజు రామయ్యకి తెలియకుండా సోమయ్య వెళ్ళి ఆ ధనాన్ని తెచ్చేసుకుంటాడు. తెచ్చేసుకుంటే తర్వాత సోమయ్య వెళ్ళి రామయ్య తెలియకుండా తెస్తాడు కదా, రామయ్య వెళ్ళి చూసుకుంటే అందులో ధనం ఉండదు. అయ్యో ఇది ఏమైందా ఏంటా అని పంచాయతీ పెడదామని, వెనక ఈ కోర్టులు అవి లేవు కదా పంచాయతీ పెడదామని పెద్దలందరినీ పిలిచి ఇట్లా పోయింది, ఏమేమో తెలీదు ఇట్లా పోయింది అని చెప్తాడు. చెప్తే సరే రేపటికి వాయిదా ఏమని ఆ కాజేసిన వాళ్ళ తమ్ముడు చెప్తాడు, సరే రేపు తీర్పు చెప్తానని. అతను ఏం చేస్తాడు, వాళ్ళ ముసలి తండ్రి ఉంటారు అన్నమాట, ముసలి తండ్రి ఉంటే ఆ చెట్టుకు పెద్ద తర్రు ఉంటుంది, అందులో ఆ తండ్రిని కూర్చోబెట్టి అతనితో సాక్ష్యం చెప్పిస్తాడు. భయపెట్టి పాప మా తండ్రిని ప్రేమగా చూడకపోగా అతన్ని భయపెట్టి సాక్ష్యం చెప్పిస్తాడు ఇతను. ఆ దుర్బుద్ధి అని తెలిసి కూడా పాప మా తండ్రి ఏమీ చేయలేక కన్న పాశానికి కట్టుబడి అతను చెప్పినట్టు చేస్తాడు. చెట్టు తీర్పు చెప్పిందంటే అందరూ కూడా ఇదేంటి ఇంత ఆశ్చర్యము, ఊళ్ళో జనమందరూ వచ్చి ఉన్నారన్నమాట, ఇంత ఆశ్చర్యం ఏంటి ఈ చెట్టు తీర్పు చెప్పటం ఏంటి, ఏ రోజు జరగలేదు, ఎన్ని సంవత్సరాల నుంచి కూడా జరగలేదు అని. ఏం చేస్తారు, గడ్డి ఆ త్వరలో గడ్డి పెట్టేసి మంట పెడతారు. మంట పెడితే పాపము ఆ పెద్ద ఆయన వీళ్ళ తండ్రి గారు ఆ మంటకి ఓర్చుకోలేక బాధతోనూ అరుస్తారు. అరిస్తే అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆ పెద్ద ఆయన్ని జాగ్రత్తగా తీసి ఇతన్ని మందలించి ఇతని చేత జరిమానా కట్టిస్తారు వాళ్ళ అన్నయ్యకి. అది జరిగిందండి కథ. దీనిలో నీతి ఏంటంటే దురాశకు పోయి దురాశకు పోకూడదు, అది పోయింది కాక వేరే వాళ్ళ మీద నిందలు వేయకూడదు. అది అవును. ఎందుకంటే తల్లి అంటేనే చిన్న చిన్న కథలు చెప్తూ జోలు పాటలు పాడుతూ ఆ పిల్లల్ని చక్కగా ఎప్పుడు
ఎప్పుడు కొట్టడమే కాదు అన్ని రకాలు ఉంటాయి అమ్మలో అని చెప్పడానికి నేను కథ అడిగాను అమ్మా. ఎందుకంటే ఇది కథలకి మించిన దైవమున్నదా, ఆత్మను మించిన అద్దమున్నదా, తల్లి ఎన్ని పాత్రలు పోషిస్తుంది, తను ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక గృహిణిగా అన్ని నిర్వర్తిస్తుంది కనుక అమ్మ అనే పాత్ర చాలా విలువైంది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, అందరికన్నా అగ్రస్థానము అమ్మకే ఇచ్చారు. ఎందుకంటే అమ్మ పాత్ర అనేది చాలా ముఖ్యమైన పాత్ర. అవునవునవును అవును, అది మాత్రం నిజమ్మా, అది మాత్రం నిజము. అందుకే ఒక రోజు ఉంటే మంచిదే అంటావు నువ్వు. మదర్స్ డేకి మదర్స్ డే కానీ ఒక రోజు, ఫాదర్స్ డే కానీ ఒక రోజు, అట్లా అన్ని ఉంటే చాలా మంచిదండి. ఇప్పుడు ఈ క్యాన్సర్ డే అని ఇలాంటివి కూడా రోగాల గురించి అందరికీ తెలియజెప్తూ అవి కూడా పెడుతున్నారు. గవర్నమెంట్ చాలా మంచి పని చేస్తుంది. అవునవును అవును అవును, అది మాత్రం నిజమే. కబుర్లకి పునః స్వాగతం. చిన్ని కబుర్లు బోలెడుని కబుర్లు. ఈ రోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే, మీరు సరదాగా మీ అమ్మకి ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు? సరదాకనే చెప్పొచ్చు, లేదు అంటే మీరు ఇచ్చినదైనా చెప్పొచ్చు, మీరు ఇచ్చిన బహుమతి అయినా. రకరకాల బహుమతులు ఉంటాయి కదా, ఎన్ని బహుమతుల్లోంచి మీరు అమ్మకి సాయం చేసినా అది కూడా బహుమతే. ఇందాక ప్రతాప్ చెప్పినట్టు హౌస్ అరెస్ట్ చేసినా కూడా బహుమతే. ఎందుకంటే ఏ పని చేయకుండా ఉన్నారంటే మీరు చేస్తున్నట్టే కదా లెక్క, మీరు చేస్తారనో చేస్తున్నట్టో అలా కూడా చేయొచ్చు. మీరు ఇచ్చే బహుమానం ఏంటి లేదంటే ఇచ్చిన బహుమానం ఏంటి చెప్పేసేయచ్చు నాతో. తర్వాత ఈరోజు మనము మాతృ దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనము కొన్ని విషయాలు చెప్పుకుందామండి. ఏంటంటే కొంతమంది తల్లులు కనకుండా కూడా తల్లులు అవుతారనమాట. అలాంటి తల్లి మదర్ తెరిసా అని చెప్పొచ్చు మనము. ఎందుకంటే నిజంగా ఆవిడ వేరే దేశం నుంచి వచ్చి కూడా మన ఇండియాలో ఎంత మంది అనాథలకు సేవ చేసి నిజంగా తల్లి అని అనిపించుకున్నారు. తల్లి అంటే కనడమే కాదు, పెంచినా కూడా తల్లి అవుతుంది. లేదు అంటే ఎవరినైనా అనాథల్ని చూసుకున్నా కూడా తల్లి అంటే ఏంటి, సంరక్షణ ఇస్తూ ఒకరిని చూడడం అనమాట. అది అది తల్లి చేసే, ప్రతి తల్లి చేసే పని. అలానే మదర్ తెరిసా అని కూడా మనం ఒక తల్లిగానే భావించవచ్చు. ఇలాంటి తల్లులు కూడా చాలా మంది ఉన్నారు. పిల్లల్ని కనలేకపోయినా కూడా ఎంతో మంది అనాథల్ని అక్కడిని చేర్చుకుంటూ చూసుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి మీకు తెలిస్తే అది కూడా నాతో చెప్పేసేయచ్చండి. మా ఏమంటావమ్మా, ఎంతో మంది తల్లులు ఉన్నారు కదా, ఏంటంటే పిల్లలు లేకపోయినా కూడా దాని గురించి నువ్వేమంటావు? అది అంత బాధ్యత తీసుకోవటం ఆవిడ యొక్క గొప్పతనం. ఎవరు తీసుకుంటే కూడా ఆ బాధ్యత తన యొక్క గొప్పతనమే అది. ఎందుకంటే తన ప్రేమని ఇతరులకు పంచడానికి చాలా మంది ఒప్పుకోరు, తన ప్రేమని సొంతంలాగా అందరికి పంచి వాళ్ళ హక్కును చేర్చుకోవటం ఆవిడ చాలా మంచి హృదయం గల ఆవిడ. ఎవరైనా కూడా నీకు ఇలాంటి వారు ఎవరన్నా తెలుసామా, నీకు దగ్గరలో కానీ ఎప్పుడన్నా చూసావా? ఏంటంటే పిల్లల్ని కనకపోయినా కూడా వాళ్ళని తన పిల్లల్లాగా చూసుకున్న వాళ్ళని ఎవరైనా చూసావా అప్పటి కాలంలో కానీ ఇప్పటి కాలంలో కానీ ఎక్కడైనా? అంటే వాళ్ళకి పిల్లలు లేకుండా దత్తత తీసుకొని పెంచుకుంటూ ఉంటారు కదా. పెంచుకుంటారమ్మా, ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్ లో ఒకళ్ళు దత్తత తెచ్చుకున్నారు. తెచ్చుకున్నారు వాళ్ళు ఆ పాపకి మంచిగా చదివిస్తున్నారు, ఆ బర్త్డే అది కన్నవాళ్ళ లాగా చేస్తున్నారు. ఆ దత్తత ఇచ్చిన వాళ్ళు వచ్చి ఆ పాప గురించి మంచి చెడు తీసుకుంటా ఉంటారు. అట్లా బాగా చూస్తున్నారు, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదని చాలా బాగా చూస్తున్నారు. చదివించటంలో కానీ, ఆమెను పెంచటంలో కానీ, బాధ్యత తీసుకుంటంలో కానీ, తన కుటుంబ సభ్యులతో కూడా ఆ పిల్ల కన్న పిల్లలాగా వాళ్ళందరికీ పరిచయం చేయటం, అవన్నీ చాలా బాగా చూస్తున్నారు. మా ఇంట్లో ఒక అద్దెకుండే వాళ్ళు కూడా అలాగే తీసుకున్నారు, వాళ్ళు కూడా ఆ పాపను చాలా బాగా చూస్తున్నారు. అట్లా చాలా మంది మంచి హృదయం గల వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో కూడా. అవునవును, అది మాత్రం నిజమే. ఎందుకంటే అమ్మ అంటేనే, అమ్మ అనే పిలుపుకి అంత మాధుర్యం, అంత ప్రేమ ఉంటుందేమో తెలియదు కానీ నిజంగా ఎవరినైనా హక్కును చేర్చుకునే గుణం ఉంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంట్లో బాధ్యతలే, ఎప్పుడు ఇంట్లో బాధ్యతలు చేస్తూ చేస్తూ అలసిపోయి తనకంటూ కొద్దిగా సమయం కూడా కేటాయించుకోవడానికి కూడా కుదరదు ఎక్కువగా. మీకు కుదురుతుందా అలా, మీకు కుదురుతుందమ్మా నీకు
సమయం కేటాయించుకుంటున్నావా? నీ గురించి ఏమైనా ఎక్సర్సైజ్ చేసుకోవడం గురించి, నీకు ఇష్టమైంది ఏదైనా కుట్టుకోవడమో అల్లుకోవడమో, నీకు ఇష్టమైనది ఏదైనా పని చేయడం అల్లటం అంటే ఇప్పుడు ఏం చేయట్లేదమ్మా. ఏమన్నా టైం దొరికితే మాత్రం ఆ ఎక్సర్సైజ్ ఒకటి చేయటం, ఎక్కువ సినిమాలు చూడటం, అవి ఎక్కువ ఇష్టం. బయట ప్రపంచం చాలా తక్కువ కనుక అది ఎక్కువ సినిమాల్లో చూస్తూ ఉంటాను, అవి ఎక్కువ నా హాబీస్ కూడా. అవును అవును, ఎందుకంటే నీకు ఫిట్స్ రావడం వల్ల బయటకు వెళ్ళలేవు కాబట్టి, నువ్వు ఎక్కువ ఇంట్లోనే ఉంటావు కాబట్టి నీకు హాబీస్ అవే. లేదంటే ఇదివరకు కొంచెం బయటకు వెళ్ళడం అలా ఇష్టపడేది మా అమ్మ, ఇప్పుడు ఏంటంటే ఫిక్స్ రావడం వల్ల వెళ్ళట్లేదు అనమాట. లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ అంటే ఇష్టం ఉండేది మనకి, చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళ గురించి ఇప్పటికీ ఎప్పుడో 20-30 సంవత్సరాల నాటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఆవిడ నా దగ్గరికి రాలేదు, నేను ఆవిడ దగ్గరికి వెళ్ళలేను. ఫోన్లో మాట్లాడుకోవటము, ఏదన్నా ఫంక్షన్ అట్లాంటి సందర్భాలలో కలవటమునమ్మా. మంచి ఫ్రెండ్స్ అంటే నాకు కూడా ఎక్కడికన్నా బజార్కి వెళ్ళినా ఏం కావాలి అని అడిగి మరీ తెచ్చిపెట్టేవాళ్ళు. ఒక అక్క చెల్లెల్లాగా ఇంట్లో ఏదన్నా వచ్చినా కూడా నాకన్నా ఎక్కువగా బాధ్యత తీసుకునేవాళ్ళు. ఫ్రెండ్స్ అంటే చాలా మంచి వాళ్ళేనమ్మా నా దృష్టిలో. ఎవరు కూడా మనము ఇచ్చి పుచ్చుకోవటంలో ఉంటుంది కానీ ప్రేమ అనేది ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళని నా అభిప్రాయం కూడా. అమ్మా ఇంకో పద్యం పాడతావా? పాడతాను. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్త వత్సల కోటి భాను తేజ కంజనేత్ర హిరణ్య కశ్యప అంతక శూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీర సాగర సాయి కృష్ణవర్ణ పక్షివాహన సాయి భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగల చారు శ్రీచంతనాగరు సచ్చితంగ కుందకుత్మల దంత వైకుంఠ తామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. బాగుందమ్మా, ఇది ఎవరి గురించి? ఇది నరసింహస్వామిని గురించి. చాలా బాగుంది, వేడుకుంటున్నాడు. చాలా బాగుంది పద్యము. అయితే ఇంకా నువ్వు ఇలాంటివి కాకుండా ఏమన్నా ఎవరికన్నా అమ్మలకి ఎలాంటి సేవలు పిల్లలు చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? ఇప్పుడు ఉండే జనరేషన్ బాగానే చూస్తున్నారు అమ్మల్ని, లేదంటే పట్టించుకోవట్లేదు అంటావా? వాళ్ళు ఎప్పుడు చూసినా ఫోన్లు ఇలాంటివి పట్టించుకుంటూ అమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటావా? లేకపోతే ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే అమ్మలు సంతోషపడతారని నువ్వు ఒక అమ్మగా అనుకుంటున్నావు? ఎవరైనా అమ్మ తల్లికి ఏదన్నా సాయం అవసరమైతే చేయటం, వాళ్ళకి బాధ్యతలు ఉండొచ్చు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళ సంతోషాన్ని హరించాలని నేను ఎప్పుడు కూడా కోరుకోను. కాకపోతే వాళ్ళ బాధ్యతలు తీసుకుంటేనే సేవ చేయాలనేది నా కోరిక. ఎవరైనా వాళ్ళు సంతోషంగా ఉండాలని, ఎందుకంటే జీవితంలో సగభాగం ఈ రోగాలు రష్టులు, ఎందుకంటే ఆ ఉన్న టైంలోనే అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ సేవ చేయాలి. వాళ్ళ అవి వదులుకోవాలని నేను ఎప్పుడు కూడా కోరుకోను, ఎందుకంటే వాళ్ళు కూడా బాగా సంతోషంగా ఉండాలని, వాళ్ళ జీవితం సుఖప్రదంగా ఉండాలని మనసావాచ నేను కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా. అవునవును, అది నిజమే. ఎందుకంటే తల్లి ఎప్పుడు చెప్పదు ఏంటంటే నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని. పిల్లలు అప్పుడప్పుడు పట్టించుకుంటూ ఉండాలి, అవసరమైనా అవసరం లేకపోయినా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి ప్రతి పిల్లలు అని నేను అనుకుంటాను. అవునవునవును అవును, అది మాత్రం నిజమే. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళావమ్మా, అంటే పుణ్యక్షేత్రాలు కానీ ఇలాంటివి ఏమన్నా వెళ్ళావా? ఎప్పుడైనా ఏమైనా చూడాలి అని అనుకున్నావా? ఏమైనా కోరికలు ఇంకా మిగిలాయా? ఇప్పుడు కోరిక అంటూ నాకు ఏమీ లేదమ్మా. తిరుపతి వెళ్ళాను, అక్కడ అందరితో కలిసి వెళ్ళాను, బాగానే ఎంజాయ్ చేశాను. అక్కడ నుంచి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ ఎంజాయ్ చేశాను. పుణ్యక్షేత్రాలు తిరిగిందంటే చాలా తక్కువమ్మా.
మా ఊరు వెళ్తే అక్కడ లక్ష్మీ అమ్మవారని నవగ్రహాలు సాంబశివుడు అన్ని ఆలయాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వెళ్తాను. అట్లా ఎక్కువ తీర్థయాత్రలు చేసింది చాలా తక్కువ అమ్మ. ఒకప్పుడు అనుకునేదాన్ని, ఇప్పుడు ఆరోగ్యం సహకరించట్లేదు, ఆ కోరిక కూడా నాలో లేదు. అసలు ఎక్కడికి వెళ్ళలేను కదా, అది తిరగాలి అనే ఆ కోరిక కూడా లేదు. అసలు నాకు ఏమి కోరికలు అనేవి లేవు నాకైతే ఇప్పుడు. అయితే మా ఇంకొక పద్యం ఏమైనా పాడాలనుకుంటున్నావా? సరే ఉండమ్మా, పాడతా. ధర ఖర్వాటు డొకండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై త్వరతోడం విచ్చిన్ తాళద్రుమశ్చ తశ్చిరమున్ తత్వలపయాత వేగమున్ విచ్చిన్ శబ్ద ప్రయోగంబుగా ఒరి దైవోపహతుండు పోవు కడకున్ పోవును కదా ఆపదల్లి. వాడి అదృష్టాన్ని బట్టి వాడు తాడి చెట్టు నీడకెళ్తే కూడా ఆ తాడి చెట్టు పండుబడి వాడు తల పగిలింది. అందుకని ఆ అదృష్టాన్ని దురదృష్టాన్ని ఎవరు కూడా బేరీస్ వేయలేరు. వాడికి ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది, దాన్ని ఎవరు తప్పించలేరు. బాగుంది బాగుంది బాగుంది. మనం ఒకదాన్ని తప్పించుకొని వెళ్తే అనుకోకుండా మనకి అవును తాటి పండు నెత్తి మీద పడింది. అందుకని ఆపద ఎక్కడ ఉంటా కూడా వస్తుంది. కాకపోతే మనం అయ్యో అక్కడికి వెళ్ళకుంటే బాగుండని అనుకుంటాం, కానీ అది జరగాల్సింది, జరగమాను. అవునమ్మా. ఇంకేదన్నా పద్యం పాడతావా? చాలా బాగుంది నీ పద్యాలు. ఇంకేదన్నా పద్యం పాడతావా? పాడతానమ్మా. పాడమ్మా. దైవము తల్లి తండ్రి తగుదాత గురుండు సకుండు మీవేయన్ భావన చేయుచున్న తరి పాపములెల్ల మనోవికార దుర్భావితు చేయుచున్నవి ఉపామతివైననుగావు మీ జగత్పావనమూర్తి భద్రగిరి దాశరథి కరుణాపయోనిది. బాగుంది, చాలా బాగుంది. ఇది తల్లిదండ్రుల గురించి పాడావు కదా. తల్లిదండ్రుల గురించి ఇది. అవును చాలా బాగుందమ్మా. ఇప్పటి వరకు చాలా పద్యాలు పాడేవు, లాలిపాట పాడేవు, చక్కగా మాట్లాడేవు. నీకు చప్పట్లమ్మా, బాగా పాడేవు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది కదా. నీ హాబీ అందరికి వినిపించావు. అందరి తరఫున నా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా బాగా పాడేవు, ఏ మొహం ఆట పడకుండా చక్కగా పాడేవు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావమ్మా? ఏమీ లేదమ్మా, నేను అందరికీ చెప్పేది ఒక్కటే, ఏ తల్లి కూడా తన బిడ్డల్ని ఎటువంటి కష్టాలకి లోన్ చేయొద్దు. వాళ్ళు ఎలా చేసినా కూడా తృప్తి పడాలి. బిడ్డలు పుట్టినా వాళ్ళు తిరిగి ఏమీ చేయలేరు కనుక ఏ తల్లి అయినా తన బిడ్డల్ని చాలా ప్రేమపూర్తిగా ఉండాలనేది నా కోరికమ్మా, అంతకంటే ఏమి లేదు. అందరికీ నా ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలమ్మా. మరొకసారి అందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజైనా కుదిరితే, మీకు కుదిరితే గనక మీ మాతృమూర్తితో కలిసి మాతృ దినోత్సవం జరుపుకోవడానికి ప్రయత్నించండి. అదే పెద్ద బహుమతి అని నేను అనుకుంటున్నాను. ఊరికే సరదాకి ఏం బహుమతి ఇస్తారు అని అడిగాను, కానీ నిజంగా మాతృమూర్తితో దగ్గర ఉండి కలిపి జరుపుకునేదే మాతృమూర్తికి పెద్ద బహుమతి మీరు ఇచ్చేది. కుదిరితే అది చేయండి. అందరూ హ్యాపీగా ఆనందంగా నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. విను వినిపించే ప్రవాసం అందరిలో గుండెచప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నేను మీ రేడియో వాక్యతాచిని. అందరికి బాయ్, హ్యాపీ.